అందరికీ నమస్తే అండి విజయపథానికి స్వాగతం ఈరోజు డే ట్వంటీ ఈరోజు రిట్లకు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం రిట్లో లేదా తెలుగులో అయితే ఆజ్ఞలు సో మనకి ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి హైకోర్టులు ఉంటాయి సో ఈ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకి ఈ ఆజ్ఞలను జారీ చేసే అధికారం ఉంది అనమాట అంటే రిట్లు జారీ చేసే అధికారం ఆజ్ఞలు జారీ ఆజ్ఞాపించడం సో ఎవరిని ఆజ్ఞాపిస్తున్నది ఏమని ఆజ్ఞాపిస్తున్నది దీన్ని బేస్ చేసుకొని మనకి రిట్లను ఒక ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఎవరెవరు కోర్ట్ అండ్ మరియు హైకోర్టుకు మాత్రమే ఈ అధికారం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో మరి ఆ ఐదు రకాలు ఉన్నాయి కదా అవి ఏమిటి ఒకసారి చూద్దాం ఒకటి హెబియస్ కార్పస్ అది రెండు మాండమస్ మూడు ప్రొహబిషన్ నాలుగు సెర్సియోరీ తర్వాత ఐదు కోవరెంట్ సో వాటికి మీనింగ్ ఏంటి దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మొదటిది చూద్దాం హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే తెలుగులో మనం దీన్ని ఏమంటున్నాం అంటే బందీ ప్రత్యక్ష అంటున్నా బందీ సరే హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా కారణం వల్ల పోలీస్ డి పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క అరెస్ట్ అనేది చట్టబద్ధమైనదా కాదా అని నిర్ణయించడం కొరకు ఈ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఏం చేస్తాయంటే ఒక ఆజ్ఞను జారీ చేస్తాయి సో వాళ్ళని దగ్గరలో ఉన్న న్యాయస్థానానికి తీసుకెళ్ళండి అని చెప్పి సో అక్కడ దగ్గరలో ఉన్న న్యాయస్థానానికి ఎప్పటిలోపు ఇరవై నాలుగు గంటలలోపు హాజరు కావాలని చెప్తుంది ఆ తర్వాత అరెస్ట్కు గల కారణాలు తెలపాలి క్లియర్గా ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాల గురించి తెలిపాలి అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి తన వాదనను వినిపించే అవకాశాన్ని కల్పించాలి సో ఈ విధంగా హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే తన వాదనను వినిపించుకునే అవకాశం అరెస్ట్ గల కారణాలు మళ్ళీ అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో దగ్గరలో ఉన్న కోర్టులో హాజరుపరచడం ఇవన్నీ హెబియస్ కార్పస్ కిందకి వస్తుంది హెబియస్ కార్పస్ అంటే ఒక రకమైనటువంటి ఆజ్ఞ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఎవరికి ప్రభుత్వాధికారులకు ప్రభుత్వాధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోని వాళ్ళకి చేసిన ఆజ్ఞాపించడం అనమాట రెండవది మాండమస్ పరమాదేశం సో మాండమస్ లేదా పరమాదేశం అంటే అర్థం ఏంటంటే ఒక అధికారికి కానీ లేదంటే ఒక ప్రభుత్వ సంస్థకు కానీ ప్రభుత్వ అధికారికి కానీ ప్రభుత్వ సంస్థకు కానీ మీ కర్తవ్యాన్ని మీ బాధ్యతను మీ యొక్క ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి అని ఆజ్ఞాపించడం సక్రమంగా నిర్వర్తించండి అని ఆజ్ఞాపించడం అన్నట్టు దాన్ని మాండమస్ అంటున్నాం అదేవిధంగా ప్రొబిషన్ అయితే ఏదైనా ఒక కేసుకి సంబంధించిన విచారణ దిగు దిగువ కోర్టుల్లో జరుగుతుంది ఉదాహరణకి జిల్లా మెజిస్ట్రేట్లో జరుగుతుంది అనుకోండి దిగువ కోర్టుల్లో జరుగుతుంది అన్నప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఒకవేళ జిల్లా న్యాయస్థానంలో జరుగుతుంది అంటే హైకోర్టు కలగజేసుకుంటుంది హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంటే సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అని అంటే తక్షణమే ఆ యొక్క విచారణను మీరు నిలిపివేయండి అని ఆజ్ఞాపిస్తుంది ఎవరికి దిగ్వ స్థాయి కోర్టుకి ఐ స్థాయి పై స్థాయి కోర్టు ఆజ్ఞాపించడం దాన్ని ప్రొహబిషన్ అంటున్నాం దీన్ని తెలుగులో ప్రతినిధి నిషేధం అంటున్నాం మీరు మీరు వెంటనే ఆ యొక్క విచారణ ఆపేయమని చెప్తాను అన్నమాట తర్వాత సెర్సియూరీ ఉత్ప్రేషణ సాధారణంగా ఈ ప్రొహబిషన్ సెర్సియూరీ రెండు ఒకేసారి ఆజ్ఞాపించడం జరుగుతుంది సెర్స్యోరరి అయితే దీంతో పాటుగానే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందంట ఎటు చూద్దాం మరి సెరసియోరరి ఉత్ప్రేషణ అంటే అర్థం ఏంటి అని అంటే ఈ దిగువ కోర్టులో నడుస్తున్నటువంటి విచారణ ప్రత్యేక ఒక ప్రత్యేకమైనటువంటి కేసుల్లో సో మీరు వెంటనే ఆ కేసుని విచారణ నిలిపివేయండి అని చెప్పడంతో పాటు దాన్ని తమకు కానీ అంటే ఏ కోర్టు అయితే ఇప్పుడు విచ ఆజ్ఞానం జారీ చేస్తుందో ఆ కోర్టు తమకన్నా బదిలీ చేయమని ఉంటుంది లేదంటే ఏ వేరే ఇతర కోర్టుకైనా బదిలీ చేయమని చెప్పేసి ఆజ్ఞాపించడం సో ఒక జిల్లా మెజిస్ట్రేట్లో కేసు నడుస్తుంది సో హైకోర్టు ఏం చెప్తుంది మీరు విచారణని ఆపివేసి మా హైకోర్టుకి పంపించండి లేదంటే ఇంకా పక్కన వేరే వేరే కోర్టుకన్నా పంపించండి ఆజ్ఞాపించడం సెర్స్ సో దాన్ని ఉత్ప్రేషణ అంటున్నారు తర్వాత కోవరెంట్ అధికార పృచ్ఛ తెలుగులో సో ఇది ఏంటి అని అంటే చట్టబద్ధమైన అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన అధికారాలు లేనప్పటికీ ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ వాళ్ళకి అధికారం ఉండదు కానీ ఆ పనులు చేస్తూ ఉంటాయి అలా చేస్తున్న సమయంలో ఈ ఆజ్ఞను ఉపయోగించి సుప్రీంకోర్టు కానీ న్యాయ హైకోర్టు కానీ ఏమంటుందంటే మీరు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తుంది సో అది ఆ సంస్థకు కానీ ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి కానీ ఆజ్ఞాపిస్తుంది సో మీరు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నారని ఆజ్ఞని జారీ చేస్తుంది సో ఇది రిట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ కొంచెం టెక్నికల్ కారణాల వల్ల వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా సో ముందు ముందు రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ